టీడీపీ నేత బీటెక్ రవి అరెస్ట్తో తెలుగుదేశం పార్టీకి ఒక ఊహించని షాక్ తగిలింది అనేది అయితే ఎందుకు బీటెక్ రవిని అంత హఠాత్తుగా అది కూడా సినీ ఫకీలో ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఆయన బెంగళూరు నుంచి వస్తున్న నేపథ్యంలో చెన్నై ఎయిర్పోర్ట్లో పోలీసులు ముందు అక్కడికి వెళ్ళి ఆయన అక్కడ ఉంచి నిర్బంధించి తర్వాత పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకు ఆయన్ని తీసుకురావడం అరెస్ట్ చేయడం ఇదంతా ఎందుకు ఈ హఠాత్ పరిణామం అసలు దీని వెనక కారణం ఏంటి అనే దాని మీదే ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది అంటే చెన్నైలో ఉన్న బీటెక్ రవిని పోలీసులు ముందస్తుగానే అదుపులోకి తీసుకోవడం మామూలుగా అయితే ఇంటికి వెళ్ళి తీసుకో అరెస్ట్ చేయొచ్చు కానీ ముందుగానే అంటే దాని వెనక కారణం ఏంటి ఎందుకు అలాగే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి అరెస్ట్ చేశారనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ గతంలో చూసుకుంటే చెలోవు పులివెందుల కార్యక్రమం నేపథ్యంలో బీటెక్ రవి మరికొందరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం పెద్ద కుడాలలో అక్కడ దళిత మహిళ నాగమ్మ హత్య పైన సరే న్యాయం జరగ జరగలేదు అంటూ టీడీపీ తాజాగా చెలో పులివెందుల కార్యక్రమాన్ని చేపట్టింది అంటే అసలైన నిందితులను వదిలేశారు అనే ప్రచారం జరగడంతో బాధిత కుటుంబానికి న్యాయం చెయ్యాలి అంటూ పంతొమ్మిదో తేదీన మొన్న డిసెంబర్ పంతొమ్మిదో తేదీన బీటెక్ రవి ఆధ్వర్యంలో టీడీపీ ర్యాలీ జరిగింది అయితే ఇక్కడ అదే సమయంలో ఈ హత్య జరిగిన నాగమ్మ హత్య జరిగిన కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెబుతున్నది ఏంటి అంటే హత్య జరిగిన నలభై ఎనిమిది గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ప్రభుత్వం తమ కుటుంబానికి న్యాయం చేసింది కానీ టీడీపీ నేతలు ఈ చెలో పులివెందల కార్యక్రమం పెట్టి ఈ ర్యాలీ పెట్టి తమ పరువుకి భంగం కలిగేలాగా వ్యవహరించారు ఆ ర్యాలీ చేయడం ద్వారా అనేది బాధిత మహిళా కుటుంబం ఆరోపించడం ఈ మేరకు డిసెంబర్ ఇరవై రెండున పోలీసులు ఫిర్యాదు కూడా అందింది దీంతో పోలీసులు బీటెక్ రవి సహా ఇరవై ఒక్క మంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం ఈ కేసులో భాగంగానే చెన్నైలో ఉన్న బీటెక్ రవిని ఏపీ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు అనేది అంటే బీటెక్ రవితో పాటు ఈ కేసులో మరికొందరు మంది టీడీపీ నేతల మీద కూడా అంటే ర్యాలీలో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ప్రధాన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడం వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవడం కూడా జరుగుతుందనేది పోలీసులు చెప్తున్నారు మొత్తం మీద ఈ పరిణామం ఒక ఊహించని షాక్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాం అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి